దినము ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్గం వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కళ్ళందొడ్లో అతను బహిర్గంకి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక మెడ తల వెనభాగంలో ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊరిలో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏమనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలో దాన్ని మోటి కూడా కంటే డాక్ స్పాట్స్ అవి పిలిపిస్తున్నాము. తొందరలో దీని వెనకాల వ్యక్తులు ఎవరు గుర్తించి ఇవన్నీ అరెస్ట్ చేసి కేసు ఫైన్ తెప్పిస్తాం. మంచి వ్యక్తి, ఎవరితో ఎలాంటి కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. మనం కూడా ఎలక్షన్లు గ్రామాలు ప్రశాంతంగా జరిగినాయి, మన విద్యాకాడి ఎలక్షన్లు కూడా అయినాయి. ఎవరితో కానీ గలాట్లు పోయే వ్యక్తి కాదు, మంచి సౌమ్యుడు. ఎక్కడ కానీ అలాంటి పరిస్థితులు అయితే కనపడలేదు. మళ్ళీ దీని వెనకాల ఉన్న కారణం ఏదో అనుకునే ప్రయత్నంలో రాజకీయ పరంగా ఎటువంటి ఏదైనా ఉన్నాయంటే అవి కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా దాని అనుమానం కూడా వ్యక్తం చేయడం లేదు. రాజకీయ పరమైన కక్షలు కూడా అందరూ ఊరంతా కలిసిమెలిసి మీరంతా చూస్తున్నారు, అన్ని బాటలో వచ్చి చూసుకుపోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసిన అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. తొందరలో దాన్ని డిటెక్ట్ చేస్తున్నాం.